పురపాలక సంఘం వద్ద పన్ను పెంపు జీవో కాగితాలను కాల్చి దగ్నం చేశారు. సిపిఎం నాయకులు మాట్లాడుతూ ఈ ఏడాది అంతా కరోనామయం, లాక్డౌన్ ప్రభావంతో ఇటు కార్మికులకు ఉపాధి లేక అటు వాణిజ్య సంస్థలన్నీ మూతబడి వ్యాపారాలకు ఆదాయం లేకపోయినప్పటికీ పట్టణ ప్రజలపై పన్నుల వడ్డింపు తప్పడం లేదని, స్థానిక సంస్థలకు ప్రధాన ఆదాయ వనరైన పన్నుల వసూళ్లపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో విలువాధారిత పన్నుల పెంపు అంశంపై ఆందోళన చెందుతున్నారని, ఈ నిర్ణయం సరికాదని ప్రభుత్వం దీనిపై పునరాలోచించి ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోనని, లేని పక్షంలో రానున్న రోజుల్లో సిపిఎం నాయకులు పెద్ద ఎత్తున నిరసన తెలియజేసి ప్రజలకు న్యాయం చేసే జరిగే వరకు పోరాటాలు కొనసాగిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మున్సిపల్ ప్రజలపై భారాలు, మున్సిపల్ ప్రజలపై భారాలు రద్దు చేయాలి. ఆస్తి పనులు పెంచే చట్టాలను ఆస్తి పనులు పెంచే సవరణ చట్టాలను రద్దు చేయాలి. మున్సిపాలిటీలో ఆస్తి పనులు పెంచే సవరణ చట్టాలను పట్టణ పేదలపై భారాలు పట్టణ పండితపై భారాలు మున్సిపాలిటీలలో పేదల పైన ఆస్తి పన్ను, అదేవిధంగా చెత్త పన్ను, కుళాయి పన్నులు విపరీతంగా పెంచే చట్టాలని అసెంబ్లీలో సవరణ పేరుతో తీసుకుని వచ్చి పేద ప్రజలపైన విపరీతమైన భారాలు వేసే కార్యక్రమాన్ని ఈరోజు వైసీపీ ప్రభుత్వం చేస్తా ఉంది. దీన్ని సిపిఎం పార్టీగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఈ సవరణ చట్టాలు ఆమోదం పొందినట్లయితే పట్టణంలో ఉన్నటువంటి పేద, మధ్యతరగతి, అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలపైన విపరీతమైనటువంటి భారాలు పడే ప్రమాదం ఉంది. ముఖ్యంగా 1000 రూపాయలు కట్టేటువంటి పన్ను ఈ యొక్క చట్టాలు అమలైతే 4000 రూపాయలు అవుతుంది. గతంలో అద్దె విలువ ఆధారంగా మాత్రమే పన్నులు వసూలు చేసేవాళ్లు, ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఫీజు ఆధారంగా ఆ పన్నులు వసూలు చేయాలని చెప్పేసి ఈ ఆర్డినెన్స్ లు తీసుకొస్తా ఉంది. ఇప్పటికైనా సరే వైసీపీ ప్రభుత్వము వెంటనే ఈ సవరణ చట్టాలను రద్దు చేసి పట్టణ పేదల పైన భారాలు